ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రెడ్ రైస్ బెనిఫిట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది నా ఫేవరెట్ రైస్. ఈ రెడ్ రైస్ ఎక్కడ దొరుకుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. రెడ్ రైస్ అనేది మన ఇండియాలో దొరుకుతుంది, అట్లానే భూటాన్, శ్రీలంక, ఫ్రాన్స్ ఈ కంట్రీస్లో కూడా దొరుకుతాయి. మన ఇండియాలో మెయిన్లీ మోస్ట్లీ కేరళలో ఎక్కువగా దీన్ని పండిస్తారు. దీన్ని మట్టా రైస్ అని కూడా అంటారు, తమిళనాడులో కూడా అంటారు, సిగ్గపరిసి అంటారు. తక్కువ దాంట్లో ఎక్కువ లాభాలు అని కూడా చెప్పచ్చు. అలాగే ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయంత చూస్తే, 1 కప్ రెడ్ రైస్ తీసుకుంటే, 1 కప్ రెడ్ రైస్ తీసుకుంటే మనకి 8 గ్రామ్స్ ఫైబర్ అనేది ఉంటుంది. 8 గ్రామ్స్ ఫైబర్ అంటే 1 డే పర్ పర్సన్కి సరిపడా ఫైబర్ అది. అది నార్మల్ రైస్లో మనం చూసుకున్నట్లయితే 1 గ్రామే ఉంటుంది, దీంట్లో మనకి 8 గ్రామ్స్ దొరుకుతుంది, 1 డేకి సరిపడా దొరుకుతుంది. అండ్ దీంట్లో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది రాదు. ఫైబర్ అనేది మెయిన్ దానికి యూజ్ అవుతుంది. అండ్ డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, అధిక బరువు సమస్యలు కూడా రావు. ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతే నో డయాబెటీస్, నో షుగర్ ఎవరికైనా సరే. దీన్ని రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా డయాబెటీస్ అనేది రాకుండా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు సో ఇది యూజ్ చేస్తే వాళ్ళకి ఇన్సులిన్ అనేది కరెక్ట్గా ఉత్పత్తి అవుతుంది. బీపీ ఉన్న మనుషులు వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే దీంట్లో ఉన్న మెగ్నీషియం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. రెడ్ రైస్ అనేది మనం ఎక్కువగా క్వాంటిటీ తీసుకోలేము, తీసుకున్నా కూడా వెంటనే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది అన్నమాట. దీనివల్ల ఏంటి అయ్యో ఎలా అనేది ఉండదు. దీనివల్ల మనకి మంచిగా ఎనర్జీ అనేది ఇస్తుంది, ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. అంతేకాదు దీంట్లో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. దీంట్లో విటమిన్ బి6 అనేది ఉంటుంది. విటమిన్ బి6 వచ్చేసి విటమిన్ బి గ్రూప్కి చాలా అవసరం. విటమిన్ బి అనే దేనికి అంటే మన బాడీలో యూజ్ అయ్యేది డిఎన్ఏ. డిఎన్ఏలో ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ని ఉత్పత్తి చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. అలాగనే మన బాడీలో ఆర్గాన్స్ బాగా పని చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. మెగ్నీషియం, జింక్ అనేది వీటిలో రెడ్ రైస్లో ఎక్కువ ఉంటాయి. రెడ్ రైస్ తీసుకోవటం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దీనివల్ల మనకి ఇప్పుడు వచ్చే రకరకాల వైరస్ల నుంచి చెక్ పెడుతుంది అనమాట. అంతేకాదండి, రెడ్ రైస్ వల్ల మనకి ఏదైనా గాయాలు అయితే కూడా త్వరగా మాంతాయి, క్యాన్సర్ అనేది త్వరగా రాకుండా ఉంటుంది. బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఆల్సో మెయిన్గా దీన్ని నా ఫేవరెట్ అని ఎందుకు చెప్పానంటే దీంట్లో యాంటీఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో స్కిన్ యంగ్గా మారుతుంది అని చెప్పచ్చు. స్కిన్ యంగ్గా అంటే ఎగ్జాంపుల్ 30స్లో ఉన్న వాళ్ళు 20స్లా కనిపిస్తారు. ఫేస్ యంగ్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది. కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవటం వల్ల, అంటే రెడ్ రైస్లో ఆలిన్ వల్లగా అన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ లేడీస్లో మెనోపాజ్ టైంలో వచ్చే బాధ నొప్పి అనేది కూడా ఈ రెడ్ రైస్ తీసుకోవటం వల్ల తక్కువగా ఉంటుంది. అండ్ ఆస్మా ఉన్న వాళ్ళకి ఆస్మా నుంచి రిలీఫ్ కూడా పొందటం దీనివల్ల జరుగుతుంది. ఈ రెడ్ రైస్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.